మనకి మళ్ళీ ఇస్తాము. విల్ కమ్ టు దిస్ దిస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది రీసర్వింగ్ ప్రాసెస్. ఈ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ గజెట్స్, ఇది రెండు కూడా ఫస్ట్ మనము ఈ పబ్లికేషన్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ సర్వీస్ అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారము స్టేట్ గజెట్ లో అండ్ డిస్ట్రిక్ట్ గజెట్ లో మనం ఈ రీసర్వే ఈ స్టేట్ లో ఈ జిల్లాలో మనం మొదలు పెడుతున్నామని ఒక నోటిఫికేషన్స్ ఇవ్వాలి, అది మనం ఇచ్చాము. ఇట్ హాస్ బీన్ ఆల్మోస్ట్ 6 మంత్స్ బిఫోర్ మనం ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6-1 నోటిఫికేషన్ ప్రకారము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రెండు ఎవ్రీ వీక్ సక్సెసివ్ గా రెండుసారి మనం 6-1 నోటిఫికేషన్స్ బై ది ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అండర్ 6-1 ఆఫ్ ఏపీ సర్వీస్ అండ్ బౌండరీస్ యాక్ట్ కు మన డిస్ట్రిక్ట్ గజెట్స్ లో కూడా మళ్ళీ పబ్లిష్ చేయడం జరిగింది. దిస్ ఈస్ టు టెల్ ఎవ్రీ వన్ అండ్ మేక్ అ పాయింట్ దాట్ ఈ సర్వే ప్రాసెస్, రీసర్వే ప్రాసెస్ హ్యాస్ బిగన్ ఇన్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అని చెప్పడానికి కోసం ఈ నోటిఫికేషన్ పేపర్లు ఇవ్వడం జరిగింది అండ్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్ లో మనం పెట్టడం జరిగింది. సో దాని తర్వాత విలేజ్ లెవెల్లో ఈ జరుగుతుంది, ఇది జరుగుతున్న ఈ రీసర్వే గురించి, ఈ రీసర్వేలో మనం ఏమేం యాక్టివిటీస్ మనం ఏ రోజు చేస్తున్నామనే ఒక షెడ్యూల్, ఇది రెండు కూడా మనం నోటిఫై చేయడం జరిగింది. సో దీనికి ఒక అపెండిక్స్ 1 అని ఉంటుంది విచ్ విల్ కవర్ ద ఎంటైర్ సినారీ. మీరు ఈ అపెండిక్స్ 1 విల్ విచ్ ఐ గో దాట్ విల్ కవర్ ద ఎంటైర్ సినారీ ఆఫ్ అవర్ ఎంటైర్ రీసర్వే ప్రాసెస్. దీంట్లో మేజర్ లొకేషన్స్ దర్ ఆర్ అరౌండ్ 10-12 డిఫరెంట్ పాయింట్స్ ఇన్ దిస్ విచ్ ఐ విల్ గో త్రూ ఇట్ ఆల్సో. ఓకే, యా దర్ ఆర్ 14 స్టేజెస్ ఉంటుంది విచ్ ఐ విల్ గో టు దిస్ అపెండిక్స్ డైరెక్ట్లీ. ఈ అపెండిక్స్ లో చూస్తే మనకి డేట్ వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, ఎంత డ్యూరేషన్స్ అండ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఏం చేస్తున్నాము. ఇది ఈ పర్టికులర్ పాయింట్ మనం అన్ని విలేజెస్ లో మనం ఫిల్అప్ చేసేసి తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో ఈ షెడ్యూల్ మనం చాలా స్పష్టంగా పెట్టడం జరుగుతుంది. దీని గురించిన అవగాహన మనం ఆల్ ద విలేజ్ సెక్రటరేట్ లో ఉంటున్న సభ్యులందరికీ ప్లస్ అక్కడ ఉంటున్న పంచాయత్ సర్పంచ్ వార్డు మెంబర్స్ అండ్ పబ్లిక్ ఆల్సో, ఎవరెవరు ఒపీనియన్ సీకర్స్ ఒపీనియన్ మేకింగ్ పబ్లిక్స్ కూడా పెద్దలు గ్రామ పెద్దలు అందరికీ కూడా దీని గురించి షెడ్యూల్స్ ఒక గ్రామ సభ ద్వారా మనం మళ్ళీ ఒకసారి చెప్తాము. దీనికి ఎంత మంచి మనకి ఈ పబ్లిసిటీ ఇచ్చేసి వాళ్ళకి ఒక పాజిటివ్ అప్రోచ్ ఇస్తున్నామో అంతవరకు మనకి పని సులభం అవుతుంది. దీనిలో కొన్ని స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాట్ యూ సే కొంచెం పీపుల్ హూ డోంట్ వాంట్ దిస్ సర్వే టు హ్యాపన్ కూడా ఉంటారు, బికాస్ దే మస్ట్ ఆక్యుపైడ్ సమ్ లొకేషన్స్, వాళ్ళకి సరిగా వాట్ యూ సే ఫేక్ అప్ అట్టాస్ ఇటాస్ తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు 1 or 2 ఫెలోస్ ఇన్ ద విలేజ్ వలన కొన్ని అపోజిషన్స్ వస్తాయి, అదర్వైజ్ 99% పీపుల్ ఆర్ హ్యాపీ. నేను ఇప్పుడు దాకా ఈ 5 విలేజెస్ లో చూస్తే పీపుల్ ఆర్ హ్యాపీ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళకి కొత్త బుక్స్ వస్తుంది, ఈ సర్వేస్ కొత్త సర్వే నెంబర్స్ డెవలప్ అవుతుంది, సబ్ డివిజన్స్ లో ఉన్న కన్ఫ్యూషన్స్ పోతుంది, వాళ్ళకి క్లారిటీ ఆఫ్ ఈ వాట్ ఇస్ ఈ మిర్రర్ ప్రిన్సిపల్, అంటే మనకి బుక్ లో ఏముంటుందో అలాగే ఫీల్డ్ లో ఉంటుందా, ఇది అన్ని క్లారిటీ, ఇవన్నీ రావడం వలన వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా ఆర్వం చూపిస్తున్నారు. ఓన్లీ థింగ్స్ ఇది మనం వాళ్ళకి క్లియర్గా చెప్పకుండా ఉండడం వలన దర్ మే బీన్ ఇష్యూస్ అండ్ డోంట్ కంపల్ దట్ నాకు అది కావాలి ఇది కావాలి అన్ని తీసుకురండి అప్పటికే సీ సర్వే జరుగుతుందని వాళ్ళు భయపడవద్దు. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ సే 45-60 డేస్ ఇన్ ద సేమ్ విలేజ్, దానివల్ల మీరు ఎక్కడ వెళ్ళరు, వాళ్ళు ఎప్పుడు పేపర్ ఉంటే వాళ్ళు తీసుకొని ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ ప్రొడ్యూస్. ఓకే, సో టు గో ఇన్ టు దిస్ డే వైజ్ షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్స్ గుడ్ పబ్లిసిటీ. సో దయచేసి హ్యావ్ అ గ్రామ సభ ఇమీడియట్లీ ప్రాబ్లీ టుమారో డే ఆఫ్టర్ అండ్ స్టార్ట్ దిస్ ప్రాసెస్ వెరీ వెరీ సిస్టమాటిక్లీ. సో దీనిలో చూస్తే మనకి ఫస్ట్ ఇస్ కండక్టింగ్ ఆఫ్ గ్రామ సభ పెట్టాం, ఇది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, నెవర్దిలెస్ మళ్ళీ ఒకసారి పెట్టండి. ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్ సో అందరూ ఒకే చోట్ల గుంబలుగా ఉండకుండా ఓపెన్ ఏరియాస్ లో కానీ ఒక రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ చెట్టు కింద కానీ కూర్చొని ఇది కొంచెం చూడడానికి చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ ఈ పర్టికులర్ గ్రామ సభ మనం విలేజ్ వాలంటీర్స్ ద్వారా సర్వే టీము మన రెవెన్యూ టీము ఇద్దరు ప్లస్ పంచాయత్ సెక్రటరీ
ఈ ముగ్గురు కూడా కలిసి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ విలేజ్ సర్వేయర్ ముగ్గురు కలిసి వాలంటీర్స్ ద్వారా ఈ గ్రామ సభ కొంచెం ఒక బహిరంగ లొకేషన్స్ లో కూర్చొని ఇది దీని గురించి క్లారిటీ ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెకండ్ టీమ్ ఇస్ యువర్ విలేజ్ సర్వే టీమ్ వేర్ ద విలేజ్ సర్వే అండ్ డిమార్కేషన్ ఆఫ్ యువర్ బౌండరీస్ ఆర్ ఇస్ గోయింగ్ టు బి గోయింగ్ టు హ్యాపన్ సో దానికి 15 రోజు మనం పెట్టడం జరిగింది దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ బిగర్ విలేజెస్ కోసం బట్ పైలట్ విలేజెస్ కి నీ అక్కర్లేదు ఈ డ్యూరేషన్స్ ఐ విల్ గివ్ యూ దట్ హస్ బీన్ గివెన్ ఇన్ అ సెపరేట్ షీట్ అది మీకు ఇప్పుడు వాట్సాప్ చేశాను ఒక్కొక్క విలేజ్ కి ఏ డ్యూరేషన్స్ లో మీరు చేయాలి అని ఒక డేట్ వారీగా మీకు ఇవ్వడం జరిగింది యూ ఫాలో దోస్ డ్యూరేషన్స్ ఈ నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ మర్చిపోవండి ఓకే సెకండ్ స్టేజ్ ఇస్ విలేజ్ బౌండరీ డిమార్కేషన్ అంటే ఫస్ట్ యూ డిమార్కేట్ ద బౌండరీ ఆఫ్ దట్ విలేజ్ క్లియర్లీ ఎక్కడైనా అక్కడ వాట్ ఆర్ ద ఓల్డ్ ఈ బై జంక్షన్ ఎక్కడ ఉంది ట్రై జంక్షన్ ఎక్కడ ఉంటుంది విలేజ్ బౌండరీ ఎక్కడ ఉంటుంది ఏదైనా ఈ పొలిమర డొంక ఎక్కడ పోతుంది దాంట్లో పాత స్టోన్స్ ఉంటుందా లేదా ఇదన్నీ కూడా యూ ఫస్ట్ డిమార్కెట్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ విలేజ్ సో ఈ విలేజ్ మీరు ఫిజికల్ గా దానికి ఏం చేయాలంటే యువర్ సర్వే టీమ్ అండ్ రెవెన్యూ టీమ్ షుడ్ గో అరౌండ్ అండ్ డూ అ ఐడెంటిఫికేషన్స్ అప్పుడు మీకు తెలుసు ఏ ఏరియాలో మీకు సర్వే బౌండరీస్ లో కొన్ని చోట్ల జంగల్ డెవలప్ అయి ఉంటుంది కొన్ని చోట్ల సమ్ వాగులు వెళ్ళవచ్చు కొన్ని చోట్ల కొన్ని ఆక్రమిక పట్టట్లు ఉంటుంది సో ఈ హద్దులు ఎన్ని ఎక్కడ ఉంటుంది అని ఫస్ట్ యూ గో అలాంగ్ ద విలేజ్ అండ్ ఐడెంటిఫై వేర్ ఎవర్ దీస్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ దెన్ దోస్ అబ్స్ట్రక్షన్ హ్యాస్ టు బి క్లియర్ ఈ క్లియర్ ఎలా చేయాలంటే మనకి ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ టైప్ చేయడం జరిగింది జంగల్ క్లియరెన్సెస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ మీరు ట్రంచ్ కొట్టాలి అక్కడ హద్దులు ఒక చిన్న బండ్స్ క్రియేట్ చేయాలి ఇట్లాంటి పని అన్ని కూడా మీ ఎనర్జీస్ పని మనుషులతో మనం చేసేసుకోవచ్చు సో బేసికలీ ఎస్టాబ్లిష్ అ ఫిజికల్ బౌండరీ ఫస్ట్ దెన్ ఐడెంటిఫై అ గ్రౌండ్ కంట్రోలింగ్ పాయింట్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా ఒక ఫిజికల్ గా మనం ఈ విలేజెస్ కు ఒక బౌండరీ ఎస్టాబ్లిష్ చేసాం నౌ ఇన్కి యాక్యురేట్ గా ఇన్ సర్వే అండ్ రీసర్వే సెన్స్ లో మనం లోపల వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ GCPs, ground controlling points. ఈ ground controlling points అంటే ఏంటి what is this called GCPs? Control points అంటే this is a reference point in from which all other points in the villages will be calculated. అంటే ఈ రెఫరెన్స్ గా తీసుకొని మనం ఫస్ట్ ఈ బౌండరీ డిమార్కేషన్ చేస్తాం యువర్ ట్రై జంక్షన్స్ ఎక్కడ ఉంటుంది ఏ యాంగిల్లో ఏ డిగ్రీలో ఎంత డిస్టెన్స్ లో ట్రై జంక్షన్ ఉంది ఏ యాంగిల్లో ఇంకొక లొకేషన్స్ లో బై జంక్షన్స్ ఉంటుంది ఇది అన్ని కూడా మనం ఈ గ్రౌండ్ కంట్రోలింగ్ పాయింట్ రెఫరెన్స్ గా పెట్టుకొని చేస్తాం సో దానివల్ల ఐడెంటిఫికేషన్ ఆఫ్ జీసీపీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది జీసీపీస్ ఇది ఇప్పుడు మనకి ఈ కార్స్ సిస్టమ్ కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ సిస్టమ్ దట్ ఈస్ కార్స్ కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ సిస్టమ్స్ నేను చెప్పాను కదా రెఫరెన్స్ స్టేషన్స్ సో రెఫరెన్స్ స్టేషన్స్ అంటే ఎందుకు ఈ కంటిన్యూస్ ఆపరేటింగ్ అంటే ఇప్పుడు మీరు డీజీపీఎస్ ఉంటుంది సో డీజీపీఎస్ పెడితే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ఎ రెఫరెన్స్ యాక్యురేట్ రెఫరెన్స్ పాయింట్ సో దట్ మీరు హ్యాండ్ హెల్డ్ డివైస్ పెట్టున్నారు మీ మొబైల్లో కూడా జీపీఎస్ ఉంటుంది సో అది ఎంత యాక్యురసీ ఉంటుంది అంటే తక్కువ యాక్యురసీ ఉంటాయి బట్ ఈ కార్ స్టేషన్స్ అంటే ఇట్ ఈస్ స్టేబుల్ పాయింట్ ఒకే పాయింట్ లో ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ మెనీ యాక్సెస్ మెనీ రెఫరెన్సెస్ ఆఫ్ వేరియస్ సాటిలైట్స్ మన ఎర్త్ స్పెరికల్ గా ఉంటుంది ఈ స్పెరికల్ గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో రొటేటింగ్ సో అప్పుడు మనకి ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది మీరు పాయింట్ చేసిన టైంలో ఇట్ చేంజెస్ ఇట్ ద లొకేషన్ ద స్పెరిసిటీ ఆఫ్ ద పాయింట్ ఆల్సో ఇట్ క్రియేట్ సమ్ కన్ఫ్యూజన్ ఈ పాయింట్స్ దానికోసం ఈ స్పెరికల్ పాయింట్ ఇఫ్ మెనీ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ ద్వారా మనం కవర్ చేస్తే ద మోషన్ యాజ్ వెల్ అస్ ఈ స్పెరిసిటీలో ఉంటున్న ఎర్రర్స్ మనం ఇంకా యాక్యురేట్ గా కరెక్ట్ చేయవచ్చు దట్ ఈస్ అ బేసిక్ పాయింట్ బేసిక్ ఫండా అబౌట్ దిస్ యువర్ రెఫరెన్సింగ్ సిస్టమ్స్ any DGPS kaani car systems will give a accurate reference of that particular point with reference to your moving satellites that is called referencing systems okay so ee car system will give you oka point lo untaru neeru oka chotla undi idi a point ani chepte ee cars references teeskoni ee sphericity and motion ku untuna errors correct chesesi accurate locations isthundi meeku the accuracy is in few millimeters and centimeters maximum of 10 centimeters anukunna ante kada what is your accuracy 5 centimeters it's a 5 centimeters is the maximum tolerance limit in this particular thing okay it's a very very accurate it's the most advanced system of referencing systems
So, manam ee GCP points manam ippudu chesina time lo, we take the reference from the cars. మనం ఒక చోట్ల వెళ్ళి అక్కడ ఈ హ్యాండ్ హెల్డ్ రోవర్ అంటాం, రోవర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఈ జీపీఎస్ డివైస్, అక్కడ అది పెట్టుకొని ఈ పాయింట్ ఏంటి ఎనీ కార్స్ సిస్టమ్ లో అడుగుతాను. సో ద కార్స్ కి ఇక్కడ నుంచి డేటా పోతుంది, కార్స్ నుండి ఉంటున్న రెఫరెన్స్ ఆ పర్టికులర్ జియో ఇన్ఫర్మేషన్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్లస్ మనకుంటున్న ఎర్రర్ కరెక్షన్స్ అక్కడ సిస్టమ్ లో కరెక్ట్ చేసి మళ్ళీ యాక్యురేట్ లాట్ లాంగ్స్ ఈ మీ దగ్గర ఉన్న హ్యాండ్ హెల్డ్ డివైసెస్ కి మళ్ళీ పంపుతుంది సిస్టమ్. So you will note down, this is the latitude and longitude of this GCP. Adi note cheskuntaru. That's a reference point. Then ee reference point pettukoni you will find out the next points. Next points ante mee by junction, dry junction. So the entire survey, entire boundary demarcations ee GCP dwara chestaru. That's the first important point what you're going to do. Okay. Daniki oka quality control team untundi. Adi chudaniki oka survey of India పర్సన్ కూడా అక్కడ వచ్చేసి హీ విల్ సర్టిఫై ఎస్ దిస్ జీసీపీ ఇస్ యాక్యురేట్, దిస్ క్యాన్ బి టేకన్ ఎస్ అ రెఫరెన్స్ పాయింట్ ఫర్ దట్ విలేజ్ చెప్తారు. దాని తర్వాత వీ కెన్ గో హెడ్ ద నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది దీంట్లో ఏదైనా తప్పు వస్తే మనకి ఎంటైర్ సర్వేలో కూడా ఈ చిన్న చిన్న ఎర్రర్స్ ఖచ్చితంగా ప్రతి చోట డ్రాప్ అప్ అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ హావ్ టు డు. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఈ జీసీపీ ఐడెంటిఫై చేశాను అండ్ ట్రై జంక్షన్ బై జంక్షన్స్ అన్ని కూడా నేను డిమార్కెట్ చేసి నాకు ఆన్లైన్ లో ఒక మ్యాప్ రెడీ అయిపోతుంది. మీరు ఎక్కడెక్కడ వెళ్ళి క్లిక్ చేసేసారు ఆటోమేటిక్ గా మీకు ఈ ఒక బౌండరీ విలేజ్ బౌండరీ మ్యాప్ క్రియేట్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఇట్, ఆ టైంలో ఉంటున్నట్లు మీరు ఒక స్కేల్ అంటే ఇది పెట్టుకొని చేయడానికి అక్కర్లేదు. నెక్స్ట్ విలేజ్ అండ్ విలేజ్ సైట్ బౌండరీ క్వాలిటీ చెక్ బై ద మండల్ టీమ్. ఇప్పుడు నెక్స్ట్ మనం బౌండరీస్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇస్ వీ గో అండ్ ఐడెంటిఫై అబాది ఏరియాస్ అండ్ అగ్రికల్చర్ ఏరియాస్ అండ్ మనకున్న పొరంబోక్స్. ఈ మూడు లొకేషన్స్ మనం డిమార్కెట్ చేస్తాం. అబాది ఏరియాస్ ఇస్ నథింగ్ బట్ ద విలేజ్ సైట్. ఈ విలేజ్ సైట్ డిమార్కేషన్స్ లో నాట్ ఓన్లీ అవర్ సర్వే టీమ్, నాట్ ఓన్లీ అవర్ రెవెన్యూ టీమ్, బట్ ఆల్సో ద లోకల్ పంచాయత్ టీమ్ హ్యాస్ టు బి ప్రెసెంట్. పంచాయత్ సెక్రటరీ హీస్ ఓన్ పారాఫ్రెండ్లీ అంటే వాళ్ళకు ఉంటున్న కింద స్థాయిలో పంచాయత్ సెక్రటరీకి ఉంటున్న నౌకర్లు అందరూ కూడా అక్కడ హాజరవ్వాలి. సో ఆ విలేజ్ సౌండ్ సైట్ బౌండరీస్ లో కొన్ని తహసీల్దార్స్ ఆ రోజు అడగడం జరిగింది. దీంట్లో ఏది ఇస్తాము, వెదర్ వాళ్ళకి పాత బౌండరీస్ ఇవ్వాలా కొత్త ఎక్స్టెన్షన్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేదలందరికీ ఇళ్ళ కింద చాలా చోట్ల మనం కొత్త విలేజ్ సైట్ ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళకి రెసిడెన్షియల్ ఏరియాస్ అక్కడ జరుగుతుంది. ఆ లేఅవుట్స్ షాల్ బి డిమార్కెటెడ్ అబాది ఏరియాస్ అన్లెస్. ఇంకో కొంచెం డౌట్స్ వస్తుంది, కొంతమంది ఇల్లు అన్ని ఊర్లో ఉన్న అందరూ కూడా ఒక చోట ఇల్లు కట్టుకున్నారు, మిగిలిన అన్ని కూడా పొలాలు ఉంటాయి. బట్ కొన్ని మంది పొలాల దగ్గర ఇల్లు కట్టుకుంటారు, వెదర్ ఇట్ ఈస్ అబాది ఆర్ నాట్. నో, ఇట్ ఈస్ నాట్ అబాది. అబాది ఈస్ అ విలేజ్ సైట్. విలేజ్ సైట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ ప్లేస్, ఇట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ కమ్యూనిటీ సైట్స్, ఇట్ విల్ హ్యావ్ సమ్ టెంపుల్స్, ఇట్ విల్ హ్యావ్ సమ్ పాండ్స్, ఇట్ విల్ హ్యావ్ సమ్ కమ్యూనిటీ లొకేషన్స్ వేర్ పీపుల్ సిట్, ఇట్ విల్ బి సమ్ కమర్షియల్ లొకేషన్స్ ఉంటాయి, అక్కడ షాప్స్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇట్ బి సమ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ గవర్నమెంట్ బాడీస్. సో ఇదన్నీ ఫంక్షనాలిటీస్ ఉంటున్న ఏరియాస్ మనం విలేజ్ సైట్ అంటాం. మిగిలిన ఏరియాస్ లో నేను ఇల్లు కట్టుకుంటే ఇట్స్ అ ఫామ్ హౌస్ స్టిల్ ఇట్ ఇస్ అ అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్లీ. ఓకే, సో ఎనీ ఎక్స్టెండెడ్ ఎనీ ఓల్డ్ విలేజ్ అబాది ఎనీ విలేజ్ సైట్ అండ్ ఎక్స్టెండెడ్ సైట్ బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద విలేజ్ యాజ్ వెల్ యాజ్ ద రీసెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం తీసుకున్న ల్యాండ్ అన్ని కూడా ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు అబాది ఏరియా, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు హౌస్ సైట్స్ ఆర్ విలేజ్ సైట్స్. ఓకే, సో అది మనం డిమార్కెట్ చేయాలి. సో కొన్ని లొకేషన్స్ లో మీరు చెప్పారు వి హావ్ అక్వైర్డ్ ఒక ల్యాండ్, పది ఒక రెండు ఏకరాలు ఉంటున్న ఒక సర్వే నంబర్ లో వి అక్వైర్డ్ 1 acre ఆఫ్ ల్యాండ్. సో వి నీడ్ టు సబ్ డివైడ్ దట్ పర్టికులర్ 1 acre అండ్ గివ్ అడిషనల్ న్యూ నంబర్ టు ద విలేజ్, ఐ మీన్ టు ద అగ్రికల్చర్ ల్యాండ్. సో ద అబాది బౌండరీస్ విల్ బి రీడిమార్కెటెడ్ నౌ. ద న్యూ డిమార్కేషన్స్ న్యూ బౌండరీస్ విల్ క్రాప్ ఇన్ ద అబాది ఏరియాస్ బేస్డ్ అప్ ఆన్ ద రీసెంట్ డెవలప్మెంట్. The very purpose of resurvey is to capture the any new developments since our old survey. Last that time when jarina ee 100 years mundu jarina survey ki ippudu untunna data em untundi na identify chesi update cheyadanikosam chesina oka purpose resurvey. So dani valla anything happened new it has to be captured. So ee villages site boundaries meer demarcate cheyali. Deenlo ella deenlo oka mukhyamaina em enti demarcation ante enti, ఎక్కడ న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఉంటాయి, దెర్ విల్ బి సమ్ వాగుస్ ఉంటాయి, దెర్ విల్ బి సమ్ ఫారెస్ట్ ఆర్ సమ్ బండ్స్ ఉంటాయి, దెర్ విల్ బి సమ్ బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి. దాని తర్వాత దెర్ విల్ బి
మనకున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడెక్కడ దెర్ ఇస్ అ క్లియర్ న్యాచురల్ బండ్స్ ఎక్కడెక్కడ ఉంటుందో, న్యాచురల్ బౌండరీస్ ఎక్కడ ఉంటుందో, దాట్ విల్ బి విజిబుల్ టు యూ. సమ్ లొకేషన్స్ వేర్ దెర్ ఇస్ అ న్యూ డెవలప్మెంట్ దేర్ విల్ నాట్ బి ఎనీ క్లియర్ డిమార్కేషన్. అప్పుడు మీరు ఏం చేయాలి, యూ నీడ్ టు డిమార్కేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చున్నా. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ దిస్ ఎంటైర్ విలేజ్ బౌండరీ త్రూ అ మ్యాప్, విచ్ ఇస్ అ నెక్స్ట్ స్టెప్. ఈ నెక్స్ట్ స్టెప్ డ్రోన్ కి దానికి ఉంటున్న క్లియర్ డిమార్క్ మీకు ఏం కళ్ళలో కనపడుతుందో అదే డ్రోన్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, మీకు ఏది కనపడదో అది క్యాప్చర్ చేయలేము. సో అప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ మైండ్, యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్, డిమార్కేట్ దీస్ బౌండరీస్ అబాదీ అండ్ నాన్ అబాదీ ఏరియాస్ త్రూ చున్నాస్. సో దట్ నేను పైన నుంచి ఫోటో తీసుకున్న టైంలో ఐ విల్ సీ దట్ దిస్ ఇస్ అ బౌండరీ బిట్వీన్ విలేజ్ సైట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఓకే, దిస్ హ్యాస్ టు బి డన్ అట్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్. సో ఫిఫ్త్ స్టేజ్ లో వీ కమ్ టు డ్రోన్ ఫ్లయింగ్. ఈ డ్రోన్ ఫ్లయింగ్ లో సర్వే ఆఫ్ ఇండియా టీమ్ కి మనం అప్పు చెప్పడం జరిగింది. నౌ వీ హ్యావ్ టు క్లియర్లీ గివ్ అ షెడ్యూల్ అస్ టు ఎప్పుడు ఫ్లై చేయాలని. ఈ డ్రోన్ ఫ్లయింగ్ అంటే మనకి ఇష్టానికి ఫ్లై చేయవచ్చా అంటే కుదరదు. ఇట్ నీడ్స్ అ ప్రాపర్ లైటింగ్. నేను ఫోటో తీయడానికి ప్రాపర్ లైటింగ్ కావాలి. సపోజ్ ఇఫ్ ఇట్స్ రెయినింగ్, ఇట్స్ వెరీ క్లౌడీ, ఇట్స్ వెరీ విండీ, ఐ కెనాట్ ఫ్లై అ డ్రోన్. సో దీనికి కరెక్ట్ టైం పెట్టాలి. కరెక్ట్ టైం అంటే కరెక్ట్ వెదర్ ఉండాలి అండ్ టైం కూడా ఉండాలి. వెన్ ఎవర్ ద సన్ ఇస్ అట్ ద సెంటర్, సే 12:00 టు 2:00, అప్పుడు ఉంటే నాకు క్లియర్ లైట్ పడతాయి అండ్ ఎక్కడ నాకు షాడోస్ పడదు. సపోజ్ ఒక విలేజ్ బౌండరీ, సపోజ్ ఒక టెంపుల్ ఉంటుంది, దానికి ఉన్న షాడోస్ పెడితే నాకు బౌండరీస్ అక్కడ డిస్టర్బ్ అవుతుంది. సో సెంటర్ మిడ్ సన్ ఉంటున్న టైంలో ఇఫ్ ఐ ఫ్లై అ డ్రోన్, ఐ విల్ గెట్ ఎగ్జాక్ట్ బౌండరీ, ఎగ్జాక్ట్ యాక్యురసీ ఆఫ్ ద బౌండరీ. సో ఈ టైమింగ్ అండ్ వెదర్ కండిషన్స్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సర్వేయర్స్ తహసీల్దార్స్ యూ షుడ్ ప్రాపర్లీ కోఆర్డినేట్ విత్ దిస్ డ్రోన్ టీమ్. వీళ్ళకున్న కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటున్న డిస్ట్రిక్ట్ కంట్రోల్ కమాండ్ లో ఇచ్చాము. దే విల్ బి హెల్ప్, దే విల్ బి ప్రిపేరింగ్ అ షెడ్యూల్ అండ్ విల్ బి కోఆర్డినేట్ విత్ దమ్. సో దిస్ సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ ఫ్లయింగ్ మనం ఖచ్చితంగా చేయాలి. దానికి 2 రోజులు ఇచ్చాము, బట్ ఇట్ కుడ్ బి 2 డేస్, 3 డేస్ ఆర్ 4 డేస్ ఆల్సో, డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్స్. బట్ చిన్న విలేజెస్ క్యాన్ బి కవర్డ్ ఇన్ అ సింగిల్ డే ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఏకర్స్, 500 ఏకర్స్ ఉంటున్న విలేజెస్ ఉన్నాయి, వీ కెన్ కవర్ ఇన్ అ సింగిల్ డే. బట్ యూ హ్యావ్ టు ప్రాపర్లీ గివ్ దమ్ ప్రాపర్ లాజిస్టిక్స్, కరెక్ట్ టైంకి వచ్చేసి వాళ్ళు ఇదన్నీ క్యాప్చర్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? వన్స్ డ్రోన్ ఫ్లై అయిన తర్వాత ఈ ఇమేజెస్ దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు హైదరాబాద్. అక్కడ ఒక టీమ్ కూర్చొని ఫిజికల్ గా చూసి దే విల్ అగైన్ మార్క్ ద బౌండరీస్, దే విల్ డ్రా ద బౌండరీస్, దే విల్ ప్రిపేర్ వాట్ యు కాల్ దిస్ ఏ షీట్ సరీ వాట్ యు కాల్ ఓఆర్ఐ లో వాట్ యు సే దట్ ప్లేట్స్ డిఫరెంట్ ప్లేట్స్ అండ్ టైల్స్ సారీ టైల్స్ టైల్స్ ఆర్ నథింగ్ బట్ ద క్రిస్ కార్స్ స్క్వైర్ ఐ మీన్ అంటే టు డిమార్కేట్ ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ ఒక ఈ విలేజెస్ ఎన్ని టైల్స్ లో వస్తాయి అని చూడండి. మీరు ఇప్పుడు సపోజ్ గూగుల్ మ్యాప్స్ కానీ గూగుల్ ఎర్త్ చూస్తే అవర్ ఎర్త్ ఈస్ ఆల్సో డివైడెడ్ టు టైల్స్, అంతే కదా, బెత్తబెత్త టైల్స్. వి ఆర్ అగైన్ డూయింగ్ దిస్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్. మనం ఆ మ్యాప్ మీద డ్రా చేసి వి ప్రిపేర్ స్మాల్ టైల్స్ ఫర్ దట్ విలేజెస్. ఈ టైల్స్ ఎందుకు చేస్తున్నాము? సి వెన్ లైక్ ఐ సెడ్ వెన్ సమ్బడీ ఈస్ లుకింగ్ ఎర్త్ అట్ సమ్ ఎలివేషన్ దర్ విల్ బి అ కర్వేచర్, అంతే కదా, ఎర్త్ ఇస్ స్ఫియర్. సో ఆ కర్వేచర్స్ ఉంటుంది, అది కర్వేచర్స్ ఐ హ్యావ్ టు రెక్టిఫై. అంటే సపోజ్ ఇఫ్ ద డ్రోన్ ఈస్ ఫ్లయింగ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్, ఈ బౌండరీ ఆఫ్ ద విలేజెస్ విల్ హ్యావ్ సమ్ కర్వేచర్స్, ఐ హ్యావ్ టు రెక్టిఫై దిస్ కర్వేచర్ టు మేక్ ఇట్ స్క్వేర్. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్థోగోనల్ రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ రెక్టిఫికేషన్స్ నేను సిస్టమ్ లో కూర్చొని చేయాలి. అది చేసేసి ఐ విల్ గివ్ యూ స్క్వేర్ లో మీకు టైల్స్ గా ఇస్తాను. అదర్వైజ్ మీకు ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి మీకు ఎట్లా మీ ఆరెంజ్ ఫీల్ ఎట్లా వస్తుంది మీకు ఉంటున్న ఒరిజినల్ ఇమేజెస్. అది నేను చేసేసి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ టైల్ గా మీరు ప్రిపేర్ చేసి ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఆర్థోగోనల్ రెక్టిఫైడ్ ఇమేజెస్, ఓఆర్ఐ మ్యాప్స్ అంటారు. దట్ ఓఆర్ఐ మ్యాప్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ 2 to 3 days అట్ హైదరాబాద్ అండ్ ఇట్ హ్యాస్ బి సెండ్ బ్యాక్. దానికి ప్రింట్ చేసేసి మీకు ఇస్తారు. దానిలో గూగుల్ మ్యాప్స్ లో మీరు ఎట్లా చూస్తున్నారో ఈ శాటిలైట్ వ్యూ దానిలో కనబడుతుంది, మీరు అక్కడ చూడవచ్చు అది దానికి ఉంటున్న రెసల్యూషన్ లో అక్కడ ఎలా ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఏముంటుంది, ఇల్లు ఉందా, అక్కడ పొలాలు ఉందా, అక్కడ పొయ్యి ఉందా, అక్కడ ఏ ఉంటుంది అని విల్ బి క్లియర్లీ డిమార్క్.
demarcated. E tiles pettukoni next stage ki veltam, which is the sixth in the serial number. ORI quality on ground jointly by mandal and village survey team and Survey of India also. ఈ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ వస్తారా లేదో, బట్ మండల్ అండ్ సర్వే టీము మనం ఐ మీన్ రెవెన్యూ అండ్ విలేజ్ సర్వే టీమ్ క్యాన్ గో అండ్ డూ గో ఫర్ ఈ క్వాలిటీ చెక్. ఈ క్వాలిటీ చెక్ అంటే ఏంటి, మీ దగ్గర టైల్స్ ఉంటాయి అంటే ఫిజికల్ మ్యాప్ ఉంటాయి, యూ గో టు ద ఫీల్డ్ అండ్ యూ జస్ట్ మేక్ ష్యూర్ ఈ టైల్లో ఉంటున్న డిమార్కేషను అండ్ మీరు ఫిజికల్ గా చూసిన డిమార్కేషన్స్ రెండు ఒకటే ఉంటుందా. దాంట్లో మీరు చూసినది అండ్ యూ కెన్ ఆల్సో సీ దట్ ఈ పర్టికులర్ హద్దు ఆ పర్టికులర్ బండ్ ఈజ్ యాక్చువల్లీ డిమార్కెటింగ్ రైట్స్ ఆఫ్ 2-3 ఫెలోస్ ఆర్ నాట్, రైట్స్ ఆఫ్ అబాది అండ్ నాన్ అబాది ఏరియాస్ ఆర్ నాట్ అని మీరు ఈ క్వాలిటీ చెక్ ఆన్ గ్రౌండ్ చేయాలి. ఇట్ ఈస్ లైక్ గో అరౌండ్ అ వాక్ అండ్ ఐడెంటిఫై. సపోజ్ దాంట్లో ఏదైనా డేటా ఉంటుంది, వాట్ యూ సీ ఈస్ డిఫరెంట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్లైమ్ ఇస్ డిఫరెంట్ అంటే యూ విల్ మార్క్ ఆన్ ద మ్యాప్. మ్యాప్ లో యూ విల్ సే దట్ ఈ హద్దులు ఇక్కడ లేదు ఇక్కడ అని యూ విల్ చేంజ్ ద మార్కింగ్ అండ్ యూ హ్యావ్ టు రెక్టిఫై దట్ ఎర్రర్. సో దట్ ఈస్ ద సిక్స్త్ పాయింట్. దెన్ సెవెంత్ పాయింట్ లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ లెవెల్లో సర్వే ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ బై ద విలేజ్ సర్వే. సో వన్స్ మీరు అబాది నాన్ అబాది ఏరియాస్ డిమార్కెట్ చేసేసారు అండ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద నాన్ అబాది ఏరియాకు ఉంటున్న సర్వేస్ ఐ మీన్ బౌండరీస్, then we enter into the government lands. Okay, suppose government lands ante parambox untai, the burial grounds untai, roads untai, ee anni parambox lo manam first demarcate cheyali. So that first rights of the government has to be established before going to the rights of the private people. That is most important. ఎందుకంటే దాంట్లో కొన్ని పీపుల్ కొంతమంది ఎన్క్రోచ్ చేసి ఉంటారు, మీకు ఉన్న పాత మ్యాప్ లో ఒక చోట్ల ఉంటాయి, బట్ ఫిజికల్ గా చూస్తే ఒక డిఫరెన్స్ వస్తాయి. మీ ఓఆర్ఐ మ్యాప్ లో డిఫరెంట్ గా ఉంటాయి, మీ ఓ పాత విలేజ్ మ్యాప్ లో డిఫరెన్స్ ఉంటాయి. ఇది అన్ని మనం కరెక్ట్ చేయాలి. ఈ 100 ఇయర్స్ లో ఈ హద్దులు అటు ఇటు మూవ్ చేసి ఉంటారు. సో దానివల్ల వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్ బౌండరీస్ వన్స్ అగైన్. సో దాట్స్ అ సెవెంత్ పాయింట్ వేర్ యూ ఫస్ట్ ఐడెంటిఫై, యూ ఎస్టాబ్లిష్ ద రైట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ బై యువర్ విలేజ్ సర్వే టీమ్. విలేజ్ సర్వే టీమ్ ఎవరు ఉంటారు, విలేజ్ సర్వేర్ ఉంటారు, విఆర్ఓ ఉంటారు అండ్ పంచాయత్ వాళ్ళు ఉంటారు అండ్ ఎనీ అదర్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ టీమ్ ఉంటారు, ఇఫ్ ఇట్ ఈస్ అ రోడ్ పంచాయతీరాజ్ ఉంటారు. ఇట్లాంటి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ విలేజ్ సర్వే టీమ్ అండ్ ఎస్టాబ్లిష్ ద రైట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి తహసీల్దార్స్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు రాకపోతే you have to issue notices to that officers, because this is a very serious business. Okka sari idi rights establish chesi manam oppona tarvata department kani evaru kuda they cannot claim this is my land. We are giving conclusive titling. Andru okka sari note cheskondi, we are giving a conclusive titling in this particular regard. Once we are giving a conclusive titling, then we have to pay the penalty to the public. మీరు చెప్పిన హద్దులు తప్పు అని చెప్తే వీ హౌ టు పే ద పెనాల్టీ ఫర్ దిస్. అర్థమైనా? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ఆల్ అండర్స్టాండ్. యా, ఆల్ డిపార్ట్మెంట్ కి యూ విల్ ఫామ్ 5 లో ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పిలవండి ఈ సర్వే టైంలో, సో దాట్ దే విల్ ఆల్సో బి ప్రెసెంట్ ఆన్ ద టైమ్ అండ్ డేట్ అండ్ ప్లేస్ what the notice has been given. Form 5 we will give notice. Okay, this is one thing. I'll leave to inspector quickly salary day time. So ee village ee first government lands identification chesina tarvata, then we'll go for ground truthing. That is 8th ee field survey lo ground truthing by village survey team. So deenlo em chestarante, ground truthing is nothing but two things untundi, ground truthing and ground validations antaru, but both are డిఫరెంట్. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే యూ సీ ఓఆర్ఐ మ్యాప్ లో ఏముంటుంది, ఫిజికల్ గా ఏముంటుంది. గ్రౌండ్ వాలిడేషన్స్ అంటారు, వాలిడేషన్స్ ఇస్ ద 10th స్టెప్ విచ్ ఐల్ కమ్ లేటర్. 8th స్టెప్ లో గ్రౌండ్ ట్రూతింగ్ లో నేను ఇచ్చిన ఓఆర్ఐ మ్యాప్ అండ్ యాక్చువల్ ఫీల్డ్ లో కరెక్ట్ గా ఉందా లేదా, దాంట్లో ఏదైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఇమేజ్ లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని కింద సపోజ్ ఒక చిన్న పాండ్ ఉంటుంది అంటే మనకు కనపడదు, అది విల్ బి లుకింగ్ లైక్ ఎ ట్రీ కనోపీ ఓన్లీ. సో అప్పుడు మీరు కింద వెళ్ళి చూస్తే, నడిచి వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న పాండ్ కనపడవచ్చు, అక్కడ చిన్న గుడి ఉండవచ్చు. సో వీ నీడ్ టు క్యాప్చర్ దోస్ అట్రిబ్యూట్స్. సో బౌండరీ డిమార్కేషన్ చేశారు, దెన్ ఫీల్డ్ కి వెళ్ళి గ్రౌండ్ ట్రూత్ చేసి అడిషనల్ ఆర్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇన్కార్పొరేట్ చేయాలి.
ఏం చేస్తారు ఆ మ్యాప్ మ్యాప్ కింద యూ విల్ నోట్ ఇక్కడ ఒక చిన్న రఫ్ గా రాసుకొని ఇక్కడ ఒక గుడి ఉంది అక్కడ రాసుకొని ఇక్కడ చిన్న పొయ్యి ఉంది ఇక్కడ చిన్న పాండ్ ఉంది ఇది మీరు రాసుకోవాలి దిస్ ఇస్ అడిషనల్ అండ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్స్ దెన్ మనకి అన్ని రెడీ అయిపోతే దెన్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ పిఓఎల్ఆర్ వర్క్షీట్ బై ద విలేజ్ సర్వేయర్ ఈ పిఓఎల్ఆర్ వర్క్షీట్ అంటే దీంట్లో మనకి పిఓఎల్ఆర్ రెండు విషయాలు చేశాం ఒకటి ప్రైవేట్ ల్యాండ్స్ లో ఏమేమి చేంజెస్ ఉన్నాయని చెప్పాము దెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయని కూడా మనం చేసాం 22,000 ఏముంది అని కూడా మనం క్లారిఫై చేయడం జరిగింది సో నౌ వెన్ యూ గో ఫర్ ద విలేజ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్ టైంలో ఆర్ విలేజ్ ఐ మీన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని రీఎస్టాబ్లిష్ చేయడంలో సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ పిఓఎల్ఆర్ వర్క్షీట్ మనం ఫిల్ చేసేసుకోవాలి అక్కడ ఏదైనా మార్పు చేర్పు ఉంటే అక్కడ మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసేసుకొని దెన్ వీ నీడ్ టు రైట్ ద అట్రిబ్యూట్ రిజిస్టర్ బై విఆర్ఓ సో విఆర్ఓ వాట్ విల్ చేసే అట్రిబ్యూట్ ఈస్ ఏం లేదు ఈ సర్వే నెంబర్ ఇస్ ఈక్వల్ టు కమ్యూనిటీ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ ఇస్ ఈక్వల్ టు బరీల్ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ ఇస్ ఈక్వల్ టు పాండ్ ఈ సర్వే నెంబర్ ఇస్ ఈక్వల్ టు వాగు అని ఈ అట్రిబ్యూట్ రిజిస్టర్స్ లో రాస్తారు ఇక్కడ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ ల్యాండ్స్కేప్ ఉంది any he will write in the attribute register so that ends this 8th point 9th question then we'll go to the I mean 9th lo 8th lo you also cover the private lands also ante kada so it's both government and private land kuda you will start doing it so so 7th lo there are two stages third phase and fourth phase third phase lo you identify government land fourth phase lo you identify your private lands also so private lands lo velli mee ground truthing chesestaru then we need to give a survey of the 9th serial number prakaram we need to give objection disposal objections call for objections emem objections manam chesina deentlo edaina problem vaste then we need to give them some time statutory time for them to appeal okay appeal kada to give a objection to the mandal surveyors so survey chusukoni vaalu cheppurdi correct ga leda ayyani then comes the 10th thing which is validation సో దాంట్లో మనకి ప్రిపేర్ చేసిన దీంట్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో మీరు ఏం చూసి ఐడెంటిఫై చేశారు అడిషనల్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రైవేట్ వ్యక్తులు అంటే ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్పేసి ఏమేమి మార్పు చేర్పు చేశారో మీ మ్యాప్లో దాట్ విల్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ గ్రౌండ్ వ్యాలిడేషన్ సో వ్యాలిడేషన్ ఇన్వాల్వ్స్ ద అఫెక్టెడ్ పార్టీస్ గ్రౌండ్ ట్రూతింగ్ డజన్ ఇన్వాల్వ్ యువర్ అఫెక్టెడ్ పార్టీస్ ఇట్స్ ఓన్లీ యువర్ విలేజ్ సర్వే అండ్ రెవెన్యూ టీమ్ దాట్స్ అ డిఫరెన్స్ ground validation it's a statutory step where you need to give you have to collect objections and we need to give them clear things in writing so the ground validation team has to be done by the village survey team duly accepting or rejecting the claims and objections of this private players I mean private landholders or any government departments then ad incorporate chesi oka draft record ready cheyali 10th report 10th prakaram then comes the 11th serial number where there is a qc check of your draft record daniki mandal team untaru division team untaru and district level teams kuda untaru every village will be checked by all these three teams ee check chesina tarvata only we will go to the next level of notices 9th notices 9th notices is a final it's a draft publication of whatever you have created nenu oka mee degare objections claim objection chesanu మీరు చెప్పినని కూడా నేను బై రీజన్స్ తో రిజెక్ట్ చేశాను ఆర్ అక్సెప్ట్ చేసి ఆ చేంజెస్ మార్పు చేర్పు అన్ని కూడా నేను నా డ్రాఫ్ట్ లో ఇన్కార్పొరేట్ చేశాను ఇది మీకు చూపిస్తాను మీరు చూసుకోండి ఫైనల్ గా ఎని వాళ్ళకి మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం 9th నోటీస్ విచ్ ఇస్ సీరియల్ నెంబర్ 2 దెన్ సీరియల్ నెంబర్ 12 దెన్ సీరియల్ నెంబర్ 13 కమ్స్ ఇప్పుడు కూడా దే విల్ కమ్ దే విల్ సే దట్ మీరు నాకు టైం మీరు అప్పుడు ఇవ్వలేదు నేను అప్పుడు చూడలేదు ఐ హ్యావ్ సమ్ అబ్జెక్షన్స్ దెన్ we will ask them to go to the appeals so appeal ki oka special appeal icham kada dd deputy tahsildar mandal level team oka team pettam mobile magistrate teams ni ee roju morning e maniki valiki andarku kuda executive special executive magistrates ni power instant chesi ninna evening maniki go vachindi so now they are all the dts evaru manam team nominate chesamo they are all special executive magistrates now these teams will receive the appeals and dispose them within time okay so that it won't prolong the process valana now we are telling they should receive this claims and objections of these appeals from the village team and dispose it there and then and there. E disposal ayina tarvata then we will go for a
stone plantation, which is final, which is a final publication. Deen tarvata vallu appeal vellalante they have to go to the courts. దీనికి ముందు డిస్ట్రిక్ట్ లో అదన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అపీల్ ఫార్మ్స్ అన్ని ఉన్నాయి, అదన్నీ తీసేసాము మనం. ఎందుకంటే అన్ని అపీల్స్ ఉంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం కోసము, అదన్నీ తీసేసి ఈ మొబైల్ మ్యాజిస్ట్రేట్స్ కి వి హావ్ గివెన్ అ హ్యూజ్ పవర్. ఇట్స్ ఇస్ ద పవర్ ఆఫ్ అ కలెక్టర్. సెకండ్ అపీలేట్ అథారిటీ వరకు మనం పవర్స్ ఇచ్చాము. దీని తర్వాత దే కెన్ గో టు ద కోర్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఇన్ అ నట్షెల్. ఈ ఫైనల్ సీరియల్ నెంబర్ 4 లో మనం స్టోన్ ప్లాంటేషన్ చేయాలి. అప్పుడు దాకా మనం ఏమేమి ఐడెంటిఫై చేసామో అదన్నీ పెక్ మార్క్ చేస్తూనే ఉంటాం. అంటే ఫస్ట్ మనం విలేజ్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి స్టోన్ ప్లాంటేషన్ చేసేస్తాం, బట్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్స్ కి మనం పెగ్ మార్కింగ్ చేసి పెడుతున్నాము. ఎక్కడెక్కడ మార్పు చేపు ఉంటుందో అక్కడ దెన్ ఆ పెగ్ మార్క్ తీసేసి ఒరిజినల్ స్టోన్స్ అక్కడ మనం పాటిస్తాం. ఎక్కడ ఎక్కడెక్కడ కార్నర్స్ ఉంటాయో, అక్కడ బై జంక్షన్స్, ఎక్కడెక్కడ మూడు జంక్షన్స్ ఉన్నాయో, ట్రై జంక్షన్స్, అదన్నీ పెట్టేసి వీ విల్ ప్లాంట్ దీస్ స్టోన్స్ ఇన్ దోస్ లొకేషన్స్ అండ్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. Okay, then you prepare the land registers. Land registers prepare chesesi, that land registers will be submitted to the tahsildars and to the government accordingly. Okay, this is the whole overall process in which we have to complete by July 15th. It should have been chala process untundi, but it is not that difficult. It's a simple, it's one after one automatically manam cheyavalsinade. This is nothing, it's not a rocket science. Kandi kachiringa andaru kuda manam easily cheyavachu. Okay. సో ఇప్పుడు క్విక్ మన డిఐ నష్టపెట్టి క్విక్ మిగిలిన ఐటమ్స్ కెన్ యూ గో ఇన్ టు ఇట్ లిటిల్ 20 minutes యూ కవర్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర లాస్ట్ ఎనీ క్లారిఫికేషన్స్ కావాలంటే మనం వాళ్ళతో అడుగుతాం. మీరు ఇక్కడ తీసుకోండి, యు సీ అండ్ సీ దట్. అక్కడ చూసారా? పర్లేదు, యూ సీ దిస్ ఇక్కడ నుంచి చేయండి. ఇక్కడ క్లిక్ చేసి చేయండి, క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ పోతుంది. ఇక్కడ వాళ్ళు కూడా చేయాలి చెప్పాలి కదా. ఇది స్క్రోల్ చేయండి, ఇది కూడా స్క్రోల్ చేసేసుకోండి. స్క్రోల్ చేసి క్లిక్ చేస్తే మొబైల్లో చెప్పండి.